అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా కూడా గొడవ తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవను ఆపలేరు. అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన పడతారు, కాబట్టి జాగ్రత్త. రిలాక్స్ అయ్యేలాగా సరైన మంచి మూడ్ లో ఉంటారు. వృత్తి శక్తిని నిర్వహించండి మరియు పని ప్రభావితం అవుతుంది. మీ వ్యాపార పార్టీలతో కూడా సన్నిహితంగా ఉండండి. కొన్ని పనులను మనసుకు వ్యతిరేకంగా అంగీకరించవలసి వస్తుంది. ఎవరినో కలిసేందుకు ఈ రోజు మీరు మంచి మూడ్ లో ఉంటారు. వృత్తి శక్తిని నిర్వహించండి, పని ప్రభావితం అవుతుంది. మీరు పనులను మనసుకు వ్యతిరేకంగా అంగీకరించవలసిన అవసరం వస్తుంది. ఎవరినో కలిసేందుకు ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేదు, కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మనసు చెదిరిపోవచ్చు. మరి ఆహారం శ్రద్ధమైనటువంటి మంచి ఆహారాన్ని తీసుకోవాలి. పరిశుభ్రమైనటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మరియు ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలను నిరాకరించండి. ఈ రోజు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. మరియు ఎక్కువగా మీరు నీటిని తాగాల్సి ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మరియు ఎక్కువగా ప్రభావితం అవుతుంది ఆరోగ్యం. ఇక ఈ రోజు మీరు కొన్నిసార్లు స్వీయ కేంద్రీయ మరియు మీ యొక్క ఆలోచనలు మీ మీద పెట్టుకోవాలి. బంధువులతో మాట్లాడేటప్పుడు మీరు ఎక్కువ కోపాన్ని నియంత్రించుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు మీ గురించి మరి ఏం ఆలోచిస్తున్నారో దాని మీద కూడా మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే మీకు నష్టం అనేది చేకూరే విధంగా ఉంటుంది. మరి ఈ రోజు చూసినట్లయితే ప్రేమ విషయంలో మంచి విజయాలని సాధించడం జరుగుతుంది. మరి ఈ రోజు చూసినట్లయితే ఆరోగ్యం విషయంలో ఆర్థికంగా కెరీర్ మరియు ప్రేమ తదితర అంశాల్లో మరి ఈ క్రోధినామ సంవత్సరం ప్రకారం ధనురాశి వారికి ఎలా ఉండబోతుందో చూసుకుందాము. మరియు ఈ రోజు ఫలితాలు ఇలా ఉంటాయి. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. మరి ఈ రోజు చూసినట్లయితే మీకు మరి ఆరోగ్యం విషయంలో చూసినట్లయితే మరి మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు మరి ఈ రాశి జాతకులు ఎలా ఉన్నారో చూద్దాము. మరి ఈ రాశి ఆదాయం అనేది 11గా ఉంది. మరి ఈ రోజు వ్యయం అనేది 6 పాళ్లుగా ఉంది. రాజపూజ్యం మరి 4 పాళ్లు మరియు అవమానం అనేది 5 పాళ్లుగా ఉంది. ఈ రోజు మరి చూసినట్లయితే మీకు ధనుసు రాశి వారికి ఈ రోజు మరి చూసినట్లయితే మరి శని 3వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. ఇక 1వ స్థానంలో రాహు కేతువు 10వ స్థానం నందు సంచరించుట చేత ఈ రాశి వారికి మరి ఈ రోజు మధ్యస్థం నుంచి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. తృతీయంలో శని అనుకూలించటం వలన దశమంలో కేతుము, చతుర్థంలో రాహు అనుకూల ప్రభావం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ శత్రు స్థానంలో గురుని ప్రభావం చేత శత్రు పీడ, నరఘోష, ఇబ్బంది అనేవి పెరుగుతాయి. ఈ సంవత్సరంలో పనుల యందు ఆలస్యము, చికాకులు ఇబ్బంది కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికం అవుతాయి. శత్రు వర్గము చేత ఇబ్బందులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు అనుకూలతా ఉన్నప్పటికీ కూడా మీతో వ్యాపార సంబంధం కలిగిన వారికి మరియు పనిచేసే వారి వలన ఆటంకాలు, ఇబ్బందులు కలుగు సూచనలు. శత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. రైతాంగానికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీడియా, సినీ రంగాల వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు శత్రుపీడ అధికంగా ఉంటుంది. స్త్రీలకు కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి మరి ఈ సంవత్సరంలో మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు రాబోతున్నాయి. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు కలుగుతాయి. ప్రేమ జీవితంలో ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలించవు. జీవిత భాగస్వాములతో సమస్యలుంటాయి. ఘర్షణలు అధికమవుతాయి. చికాకులు కలుగుతాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మానసిక ఒత్తిళ్లు కూడా ఏర్పడతాయి. ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే వ్యాపారస్తులకు ఆశించిన స్థాయిలో దాని లాభం రాకపోవడం వల్ల ఖర్చులు కూడా పెరగడం వల్ల ఇబ్బంది కలిగినటువంటి అంశంగా ఉంటుంది. శత్రుపీడ, ధనవ్యయం అధికంగా ఉంటాయి. ఇక ఈ రోజు ఖర్చులు నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ కెరీర్ పరంగా చూస్తే మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నం ఫలిస్తుంది. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఉద్యోగస్తుల కెరీర్ లో ప్రమోషన్ వంటివి ద్వితీయార్థంలో అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేరి ఆరోగ్య విషయంలో పురోగతి సాధిస్తారు. టెన్షన్లను వదిలించుకోవాలి. ఒత్తిళ్లను దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు చేయదగినటువంటి పరిహారాలు ఏంటంటే దత్తాత్రేయుని పూజించాలి. దత్తాత్రేయుని పూజించడం వలన మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మరియు ఈ రోజు చూసినట్లయితే మీరు పేదలకు 5 పేదలకు అన్నదానము చేయాల్సి ఉంటుంది. ధరించాల్సినటువంటి నవరత్నము మరి కనక పుష్యరాగము, నవరత్నం కనక పుష్యరాగము, మరి ప్రార్థించాల్సినటువంటి దైవము మరి
గురు దక్షిణామూర్తి. ఇలా చూసుకున్నట్లయితే మీరు ఈ విధంగా మీరు వృధా ప్రయాణాలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఎంతనా ఉంది. ఈ విషయాల్లో మీరు గుర్తించదగినటువంటి విషయాలు, మీరు ఈ విషయాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.